नमस्ते वेलकम टू वन एंड वन न्यूज़ नेनु मी प्रसन्ना एपी माजी मुख्यमंत्री चंद्रबाबू की त्रुटिलोने पेनु प्रमादं तप्पिंदी वरुस वर्षाल कारणंगा चाला चोट्ल वरदलु एर्पड़ी प्रजलु एंतगानो इब्बंदुलु एदुर्कोंटुन्नारु अयिते चाला मंदी राजकीय नायकुलु ఈవేవిం పట్టనట్టుగా ఉంటే మరికొంతమంది నాయకులు మాత్రం వెళ్లి వరద బాధితులకు ఏదో ఒక సహాయం అందించడం లేదా ఆ ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రజలను పరామర్శించి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయడం చేస్తున్నారు అయితే అలా వరద బాధితుల దగ్గరికి వెళ్లిన చంద్రబాబుకి కొద్దిపాటిలో ఒక ప్రమాదం తప్పిపోయింది దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే వరద కారణంగా భద్రాచలం చుట్టుప్రక్కల గ్రామాలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను పరామర్శించే అక్కడికి వెళ్ళిన చంద్రబాబు ఒక బోటులో నుండి కిందికి ఒక చెక్క మీదుగా దిగిన తరువాత అదే చెక్క మీదుగా టీడీపీ కార్యకర్తలు మాజీ నాయకులు అలాగే విలేకరులు దిగుతున్న సమయంలో ఆ చెక్కకి ఉన్న గొలుసు ఊడిపోవడంతో అది కాస్త అడ్డం తిరిగి కొంతమంది నాయకులు అలాగే విలేకరులు అక్కడి నుండి నీటిలో పడిపోయారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అలాగే మత్స్యకారులు లైఫ్ జాకెట్లు విసిరి అందరిని సురక్షితంగా పైకి చేర్చారు అదే ఒకవేళ చంద్రబాబు దిగుతున్నప్పుడు ఆ చెక్క అడ్డం తిరిగితే 70 ఏళ్ల వయసులో చంద్రబాబుకి ఏమైనా గాయాలు అవ్వడం లేదా ఇంకా ఏదైనా ప్రమాదం జరిగి ఉండేదని కొద్దిపాటిలో ఆ ప్రమాదం తప్పిపోయింది అన్నట్లుగా తెలుస్తుంది ఇక ఆ బోటు కూడా ఒడ్డుకు దగ్గర నుండి నీటి ఉద్రితి ఎక్కువగా లేకపోవడం వల్ల బోటులో నుండి నీళ్ళలో పడిన వాళ్ళను కాపాడగలిగారు అదే బోటు వరద ప్రవాహించే చోట అయితే కాపాడడానికి కూడా ఇబ్బంది అయ్యేదని భద్రతా సిబ్బంది తెలపడం జరిగింది మరి ఈ వయసులో అలాంటి రిస్క్ పనులు అవసరమా అని కొంతమంది వారి అభిప్రాయాన్ని తెలుపుతుండగా మరికొందరు వరద బాధితుల్ని పరామర్శించడానికి చంద్రబాబు జెట్ కేటగిరీ సెక్యూరిటీ వదిలి ఒక సాధారణ బోటులో ప్రయాణించి ఆ ప్రదేశానికి వెళ్ళినందుకు గాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్